హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో, సో పెన్షన్ తీసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో తప్పకుండా పెన్షన్ తీసుకునే వారైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు జగన్ గారి ప్రభుత్వంలో 3000 రూపీస్ అయితే పెన్షన్ రావడం అయితే జరిగేది కదా అండి. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, సో పెన్షన్స్ అయితే పెంచడం జరిగింది. ఆల్రెడీ మనకు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకు పెన్షన్స్ పైన కూడా సంతకం చేయడం జరిగిందండి, గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అందుట్లోనే భాగంగా పెన్షన్స్ పైన అయితే ఒక మంచి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, సో ఎవరైతే పెన్షన్స్ తీసుకునేటోళ్ళు ఉంటారో ఇంతకుముందుగా, వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళ రేషన్ కార్డ్ కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, మస్ట్ అండ్ షుడ్గా ఈక్వల్గా ఉండాలి. సో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండకూడదండి. అంతేకాకుండా ఏదైతే ఆధార్ కార్డు ఉందో అదైతే ప్రాపర్గా అప్డేట్ అయితే అయి ఉండాలండి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సో ప్రతి ఒక్క ఇంట్లోకైతే ఇప్పుడు సర్వే అయితే చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి, తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ప్రాపర్గా అయితే ఉండాలండి. సో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి కొంతమంది ఏంటంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా లేకపోయినా కూడా ఆధార్ కార్డులో మనకు డేట్ ఆఫ్ బర్త్ చేయించి కూడా చాలామంది పెన్షన్స్ తీసుకుంటున్నారని సమాచారం అండి. అందుకే ఇవన్నీ కూడా ప్రాబ్లం అవ్వకుండా ఉండాలనేసి ఇప్పుడు సర్వే అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పెన్షన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళందరికైతే సర్వే అయితే చేస్తున్నారు. సో అప్పుడే మనకు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, సో మనకి వృద్ధులకి, ఒంటరి మహిళలకు, వితంతువులకు అయితే 4000 రూపీస్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే 6000 రూపీస్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా అండి. సో ఇందులోనే ఇప్పుడు ఏంటంటే మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో కొంతమంది ఏంటంటే కొంచెం నకిలీగా కానివ్వండి, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అట్లాంటివన్నీ చేంజ్ చేసుకొని కూడా చాలామంది అయితే పెన్షన్స్ పొందుతున్నారు. సో అలాంటి వాళ్ళ పెన్షన్స్ అన్ని రద్దు చేయడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకుంటున్నారో, సో వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గా అయితే ఉండాల్సి వస్తుందండి. వృద్ధులు కానివ్వండి, లేకపోతే వితంతువులు, వాళ్ళదైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏదైతే ఉందో అవన్నీ ప్రాపర్గా ఉండాలి. అండ్ అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారో, సో వాళ్ళదైతే సదరం సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలండి. సో ఆ సదరం సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. అండ్ ఎవరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో అవన్నీ కూడా ఈకేవైసీ చేయించి ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. కొంతమందికి ఏంటంటే పెన్షన్స్ బ్యాంక్లో కూడా వస్తాయి కాబట్టి, సో ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే మీరైతే బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో అవి ప్రాపర్గా అప్డేట్ ఉన్నవైతే ఇవ్వండి. సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటేనే మనకు పెన్షన్స్ అయితే జూలై మంత్ నుంచి అమలవుతుందండి, లేకపోతే పెన్షన్స్ అయితే రాదు. సో ఇవన్నీ అయితే గుర్తు పెట్టుకోండి, ప్రాపర్గా డాక్యుమెంట్స్ అయితే చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్, హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి. సో ఎలాంటి స్కీమ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మీకైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మొత్తానికైతే పెన్షనర్స్కి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో నెక్స్ట్ మంత్ నుంచి అయితే 4000 రూపీస్ అండ్ అలాగే 6000 రూపీస్ అనేది ఒక మంచి అమౌంటే కాబట్టి చాలా వరకు పెన్షన్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి.